వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. చిన్నగా అరవింద సమేత మేనియా ఫుల్గా ఎక్కేసింది ప్రతి వారి నరాల్లోకి, ఎందుకంటే ఆ విధంగా ఉన్నాయి ప్రమోషన్స్. ఇక ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అయితే ఇక్కడ మేము చెప్పే విషయం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి హెచ్చరిక అనుకోండి, విన్నపం అనుకోండి, మనవి అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ జరగాలి, జరిగి తీరాలి. సమయం లేదు మిత్రమా, రికార్డులు బద్దలవటమా, టాలీవుడ్ షేక్ అవటమా, ఎందుకంటే ఈ రికార్డుని కానీ సాధించకపోతే 3-4 సంవత్సరాలు ఇక ఈగలు తోలుకోవటమే. ఎన్టీఆర్ కనుమరుగైపోతాడు. కారణం మీకు తెలుసు, RRR రాజమౌళి డైరెక్షన్లో మెగాపోస్టర్ రామ్ చరణ్తో మల్టీస్టారర్ మూవీకి వెళ్ళిపోబోతున్నాడు కుర్రపూలి జూనియర్ ఎన్టీఆర్. అంటే మినిమం రాజమౌళి సినిమా అంటే టీవీ సీరియల్ లాగా 15-20 ఏళ్ళు సాగుతూ ఉంటుంది. అలాగే ఈ సినిమా 2 ఏళ్ళు అంటున్నారు, 2020 అంటున్నారు, కానీ 3-4 సంవత్సరాలు పట్టచ్చు. అప్పటిదాకా మరో ఆప్షన్ లేదు. ఇక ఉన్న ఆప్షన్ అలా ఇప్పుడు రిలీజ్ అయ్యే ట్రైలర్ రికార్డ్స్ ఎలా ఉండాలి అంటే మీకు కొన్ని టార్గెట్లు నిర్ణయిస్తున్నారు ఫ్యాన్స్ కూడా. మొదటి 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ వచ్చేయాలి, ఆ తర్వాత 24 గంటల్లో 24 మిలియన్ లైక్స్ వచ్చేయాలి, ఆ తర్వాత 24 గంటల్లో 24 మిలియన్ కామెంట్స్ ఉండాలి, ఆ తర్వాత 24 గంటల్లో 24 మిలియన్ షేర్లు కూడా ఉండాలి. సో టోటల్గా ఇది టార్గెట్. ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే ఈ ఛాన్స్ కానీ మిస్ అయితే ఇక 3-4 ఏళ్ల దాకా ఛాన్సే లేదు. సో మీరు అలర్ట్ అయ్యి, ఎందుకంటే ఇప్పటికే జియో సిమ్ రోజుకి 1.5 GB ఫ్రీ, ప్రతి వాళ్ళు 2-3 సిమ్లు వాడుతున్నారు, డ్యూయల్ వోల్ట్లు ఉన్న ఫోన్లు వాడుతున్నారు. సో ప్రతి వాళ్ళు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇట్లా పింట్రెస్ట్ మొత్తంలో షేర్లు చేయండి. అదేవిధంగా అన్ని సోషల్ మీడియాలో షేర్ చేయండి. అంతే ఒక్కసారి యూట్యూబ్ రికార్డులు క్రియేట్ అయిపోతాయి. అనేక సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లిఖించదగ్గ సినిమాగా మారిపోతుంది అరవింద సమేత. సో టోటల్గా యూట్యూబ్ రికార్డులు బద్దలవటం ఖాయమైపోయింది. ఇదే వరకు కంటిన్యూ చేస్తూ ఈ అరవింద సమేత 200 కోట్ల క్లబ్లో చేరాలని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోదు అనుక్షణం మీకు మూవ్ అప్డేట్స్ ఇస్తున్నా. మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం